यस पवन देश अलागे स्पेशली मन तेलुगु राष्ट्रालो भारी वर्षालु कुरुस्तुन्नायि दींतो एक्कडकक्कड वागुलु वंकलु पोर्लु पोंगि पोर्लुतुन्नटुवंटि सिचुवेशन चूस्तुन्नाम प्रजलु कूडा एक्कडकक्कड स्तंभिंचिपोयिनटुवंटि सिचुवेशन सो असलु 21 सेंटीमीटर्ल वर्षपातं कूडा नमोदैंदि उप्पल्लो कूडा सो आल ओवर गा चूस्ते एट्ला उंदि परिस्थिति अप्डेट्स एविधंगा निन्नटि नुंचि कूडा एडतर्पि लेकुंडा वर्षालु कुरुस्तुन्न परिस्थिति इप्पुडिप्पुडे कास्त तेरिपिनिस्तोंदि चूडोच्चु बंगाळाखातंलो एर्पड्ड अल्पपीडन प्रभावंतो तेलुगु राष्ट्रालो पलु चोट्ल भारी वर्षालु अयिते कुरुस्तुन्नायि भारी वर्षालकु तेलंगाण तडिसि ముద్దవుతోంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకళ్ళ సంతరించుకుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి మోసి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు ఉండగా 642 అడుగులకు చేరింది దీంతో అధికారులు 6 గేట్లను ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది వర్షాల కారణంగా మలక్పేట్ మార్కెట్ ఆవరణలోని నిజాం కాలం నాటి మహబూబ్ మ్యాన్షన్ బిల్డింగ్ లో కొంత భాగం కూలిపోయింది ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీ ఖాన్ 19వ శతాబ్దంలో ఈ భవనాన్ని నిర్మించారు రాజేంద్ర నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఉప్పరపల్లిలోని పివి ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 191 వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరి చెరువును తలపించింది భారీ వర్షాల కారణంగా గడ్డనారం సరూర్ నగర్ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది సరూర్ నగర్ చెరువు కట్ట లోతట్టు ప్రాంతంలోని కోదండ నగర్ సీసాల బస్తీ వివి నగర్ కమలనగర్ ప్రాంతాల్లో వరద నీరు ఏరులై పారింది నగర శివార్లోని హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1736.50 అడుగులు కాగా ఇప్పటికే 1760 అడుగులకు నీరు చేరుకుంది నల్లగొండ జిల్లాలోని మూసి ప్రాజెక్ట్ కి జలకళ సంతరించుకుంది వరద పోటెత్తుతో ఉండడంతో 7 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నిండు కుండలా మారింది ఎగువన ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి వరద నీరు జలాశయంలోకి చేరుతోంది ప్రాజెక్టుకు 74 మీటర్ల గరిష్ట నీటి మట్టం వరకు వరద నీరు చేరుకోవడంతో ఈ ఉదయం 15 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 16000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేశారు మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో వరద నిలకడగా సాగుతోంది మొన్న 8 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 16 అడుగులకు చేరింది వరద ముంపు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు అలాగే సెక్టోరియల్ అధికారుల వివరాలు నిత్యావసర వస్తువులు బఫర్ స్టాక్ పాయింట్లలో పునరావాస కేంద్రాల్లో ఉండే వారి కోసం సిద్ధంగా ఉంచారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది అలాగే 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులు నిలిచిపోయినట్లు సింగరేణి ప్రాజెక్ట్ అధికారులు చెబుతున్నారు సత్తుపల్లి డివిజన్లో విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు అయితే ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఆటంకం కలిగింది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి షాబాద్ మొయినాబాద్ మండలాల్లో మూసి నుంచి వచ్చే వాగులు పొంగి పొర్లుతున్నాయి శంకర్పల్లి మండలంలోని పొద్దుటూరు చిన్నమంగళారం మీదుగా నీరు గండిపేట చేరుతోంది అదేవిధంగా మూసివాగు షాబాద్ మండలం నాగర్ వెంకటాపూర్ అండపూర్ మీదుగా హిమాయత్ సాగర్ కు చేరుతోంది గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో రాకపోకలు నిలిచిపోయాయి చీమలపాడు గంపలగూడెం రహదారి ఈ వాగు మీద నుంచే వెళుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వికారాబాద్ జిల్లా పరిగిలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది బీసీ కాలనీలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుల్తాన్పూర్ పరిగి వాగులు పొంగి పొర్లుతున్నాయి జగిత్యాల జిల్లా కోటిలింగాల పుణ్యక్షేత్రం వద్ద గోదావరి నది ఉధృతి పెరిగింది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాల మధ్య వారధి ధర్మపురి మండలం రాయపట్నం వద్ద వరద ఉధృతికి పాత వంతెన పూర్తిగా నీట మునిగాయి రాయపట్నం వద్ద ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున నీరు నిలవడంతో కొత్త వంతెనపై నుంచి వెళ్తున్న ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక కోటిలింగాల వద్ద భక్తులు స్నానాల కోసం నదిలోని లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా రెవెన్యూ పోలీస్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది
ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నాలుగు గేట్లను ఎత్తి 12,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలతో పాటు కడిం ప్రాజెక్టు నుంచి నీటిని వదలడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఎల్లంపల్లి నిండు కుండను తలపిస్తోంది. వరద పెరిగితే దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలతో పాటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో బ్యాక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలంలోని లోతట్టు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గండిపోచమ్మ ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయం సమీపంలోని ఇళ్లు, దుకాణాలు నీట మునిగాయి. దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కాలనీలకు, మైదాన ప్రాంతాలకు తరలిపోయారు. గోదావరిలో వరద ప్రవాహం పెరగడం వల్ల పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం వినగడపలో కట్టలేరు వాగు పొంగింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కట్టలేరు వాగు దగ్గర వరద నీరు పోటెత్తింది. చీమలపాడు, గంపలగూడానికి ఇదే ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తిరుమలలో భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో పాటు భారీగా గాలులు వీచాయి.